అయితే వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో నిన్న సాయంత్రం నుంచే తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,42,00,000 రూపాయలు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.